దిల్దార్ వార్తలకి స్వాగతం. ముందుగాల వనిత టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే కథనవనా. మొత్తానికి రాకిట్ల పండుగకు గట్టిగానే గిట్టుబాటు చేసుకున్నట్టున్నావు కదా. చీచిచి, మా పొల్లకు పద్ధతి తెలియదు, ఏం తెలియదు, అన్ని చిన్న పోరల చేతలు. అయ్యో, అన్నదమ్ముల దగ్గర కాకపోతే ఎవరి దగ్గర కొట్లాడతామమ్మా? ఆ హక్కు మనకు లేదా? అడిగే హక్కు మనకున్నది, ఇచ్చే బాధ్యత వాళ్ళకుంటది. అదే చెప్పినా నేను కూడా, ఆడపిల్లలందరూ చేసే పనే నాయే కానులా. ఆ ఇక వాళ్ళని ఎందుకు గదిలిస్తావు? గానీ పండుగ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో అరుచుకుందాము. తల్లి తండ్రుల ప్రేమ తర్వాత అంతటి అనురాగం తోడబుట్టిన వాళ్ళ నడుమ మాత్రమే ఉంటది. అమ్మ ప్రేమని, నాన్న బాధ్యతని గుర్తు చేసే రాఖీ పున్నమి వెలుగులు ప్రతి ఇంట్లో విరజమ్మినాయి. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ నడుమ ప్రేమలు వెళ్లి విరిసినాయి. అన్నదమ్ములు కలకాలం చల్లగుండాలే, మా కష్టసుఖాలలో తోడుండాలే అని రక్షలు గట్టి వాళ్ళను రక్షించమని ఆ దేవుని కోరుకునే పండుగ రాకిట్ల పండుగ. అక్క చెల్లెలను కంటికి రెప్పలై కాసుకుంటాం, చివరి వరకు తోడు నీడే ఉంటామని తోబుట్టువులకు కొండంత బలమిచ్చి మేమున్నాం అని ధైర్యాన్నిచ్చే పండుగ ఈ పండుగ. ఇక పొలిటికల్ లీడర్స్ కూడా రాఖీ పండుగ ఘనంగా చేసుకున్నారు. మోడీ సార్కు పిల్లలంటే ఎంత పాయరమో తెలిసిందే కదనుల్లా. మోడీ తాతకు రాకిట్లు గట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మంత్రి సీతక్క రేవంత్ అన్నకు రాఖీ కట్టినాక కాంగ్రెస్ మహిళా అభిమానులు కూడా రాఖీలు గట్టి వాళ్ళ అభిమానాన్ని సాటుకున్నారు. తెలంగాణ భవన్లా కేటీ రామారావు సార్కు పెద్ద ఎత్తున రాఖీలు కట్టిండ్రు. ఇట్లాంటి పండుగ టైంలా మా చెల్లె కవిత రాఖీ కట్టకపోవడు బాధగున్నది అని ట్వీట్ కూడా చేసిండు. అయినా బాధ లేదు, నీ బాధలా నేను తోడుంటా అని భరోసానిచ్చిండు. గిట్లా ఎక్కడికక్కడ నేతలు ప్రజలు పండుగ దీల్దార్గా చేసుకున్నారు. సార్లు మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఆ మహారాజులు లేకుంటే రాష్ట్రాలకు పుట్టగతులుండే, లావాదేవీలలో అగ్రభాగం వాళ్ళదేనాయే. అసొంటి మందు బాబులను సర్కార్ ఎట్లా చూసుకోవాలి? కంటికి రెప్పలాగా కాసుకోవాలి. మరి అట్లాంటప్పుడు వాళ్ళ కోసం కొన్ని సర్వీసులు పెట్టచ్చు కదా. తాగినాక ప్రయాణం అంటే ఎంత ఇబ్బంది ఉంటా చెప్పు. అంటే మహాలక్ష్మి పథకం లెక్క మందుబాబుల పథకం పెట్టి వాళ్ళకు కూడా ఆర్టీసీ సర్వీస్ పెట్టమంటావా? ఆర్టీసీ సర్వీస్ సరిపోదమ్మా, ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా కావాలి. ఇగో ఈ అంబులెన్స్ కనిపిస్తుందా? ఈ అంబులెన్స్ ఎవరి కోసం వచ్చింది అనుకుంటున్నారు? ఇగో గీ అన్న కోసమే. బాగా తాగినాక ఎట్ల పోవాలి అనుకున్నాడు కావచ్చు. ముందు జాగ్రత్తగా, నాకు మస్తు చలిజ్వరం వచ్చింది, అర్జెంటుగా మా ఊరికి రాండ్రి అని 108కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసిండు. అయ్యో ఎంత ఎమర్జెన్సీ, ఏం పాడో అని అంబులెన్స్ వేసుకొని ఆగ మేఘాల మీద స్పాట్కి ఏరుకొని చూస్తే చెప్పిన జాగడ లేడు, ఊరంతా దేవులాడిర్రు. అయ్యో మేము అచ్చుడేమన్నా ఆలస్యమైందా, మనిషికేమన్నా కావచ్చా అని మస్తు ఫీల్ అయ్యర్రు. ఇంతలా ఇగో బెల్ట్ షమ్ముంగలగా అనొచ్చిండు. ఇక వాళ్ళకు వచ్చిన కోపం మనం కూడా ఊహించుకోవచ్చు అనుకోండ్రి. కానీ ఏం చేస్తాం, ఏమన్నా అందామంటే తాగుబోత అయిపోయిండాయే. అంటే మాత్రం ఏం లాభంతి, వాళ్ళకేమన్నా అర్థమయ్యేది ఉన్నదా అని పల్లెత్తు మాట కూడా అనకుండా కోపాన్ని దిగమింగుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయారట. సూర్యాపేట జిల్లా మునగల కడ జరిగింది ఈ ముచ్చట. తాగుబోతల తమాషాలు చూడురి ఎట్లున్నాయో. ఇక కారు పార్టీని కమలం పార్టీలా కలుపుతున్నారట కదా అని నీకు కేసీఆర్ సార్ చెప్పిండా? ఏ కాదు. మరి కేటీఆర్ సార్ చెప్పిండా? ఏ గాలింది చెప్తారు. మరి ఎవరు చెప్పిర్రు? కోమటిరెడ్డి సార్ చెప్తుండు. అవునా, నిజమా? అదేళ్ళు అధికారంలో ఉండి 16 స్థిరంలో ముందు సున్నాలాగా ఉండి అసలు పార్టీనే మూసుకునే దశలో బీజేపీలో విలీనమయ్యడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికి తెలుసు. అయ్యో అంతేనా, కల్పుడు ఖాయమే అంటారైతే. అయినా కమలం పార్టీ వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా సారు. ఈ పార్టీ ఆ పార్టీ ఎత్తది, ఆ పార్టీ ఈ పార్టీ గంగలో ఓడి గోదాట్లో ఓడి అనుకుంటారు ప్రజలు. మాకెందుకు, మాకు కావచ్చు రుణమాఫీ కావాలి, యువత ఏమనుకుంటారు మాకు కావచ్చు ఉద్యోగాలు కావాలి, మహిళలు ఏమంటున్నారు ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇవ్వాలి, మాకు తులం బంగారం ఇవ్వాలి, మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. యువత ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమంటున్నారు మాకు టీఏలు డిఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ విషయంలో చర్చ జరగాలి. వీరు దానిలో కొట్టింది వాళ్ళు ఇద్దరు అసలు దాని గురించి ప్రజలు కూడా అనుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకేరు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది, నాకు ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేమవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకేమవసరం, కాంగ్రెస్లకు అవసరం. అయ్యో గంత మాట అంటివి సారు, చూసినారుల్లా కారు పార్టీ కలుస్తానన్నా మాకేమొద్దు అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా కార్లు బాగానే పెట్టిండు. మా ముచ్చట కారు ముచ్చట బంద్ పెట్టి మీ ముచ్చట ఏందో చెప్పమంటున్నాడు. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది బాకీ ఉన్నది.
ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.